మీకు ఏమైనా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అంటే ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క హీరోకి ఒకటి విన్నాను నేను, ప్రభాస్ గారు అయితే పడుకుంటారంట సినిమా ఏమైందో చెప్పు తర్వాత అంటారంట, దాన్ని బట్టి లేస్తూ ఉంటానని చెప్పారు. ఒక్కొక్క హీరో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రిలీజ్ ముందు? పది రోజుల రిలీజ్ ముందు పది రోజులు నిద్రపోతుంది. నానిగారు డార్క్ సర్కిల్స్ రావా? రావు. 10 డేస్ నిద్రపోదే, ఒక రోజు చేయకపోతే చాలా మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఏమో మరి లక్కీగా ప్రస్తుతానికైతే ఇన్ని రోజులు అయితే అవ్వలేదు, కానీ ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్త పడాలేమో. కానీ నాకు నిద్ర పడ అంటే ఇంకా అసలు ఆ టైంలో కరెక్ట్గా రిలీజ్ ముందు 10 రోజులు ఆ టైంలో సినిమా ఫైనల్ ప్రోడక్ట్ ఒక షేప్ తీసుకుంటుంటుంది. రైట్. సో అడ్రలిన్ రష్ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తేనేమో ఒకసారి డీటెయిల్స్ మిక్సింగ్ జరుగుతుంటుంది, ఇంకో చాటుకి వెళ్తేనేమో డిఐ అయిపోయి విజువల్స్ వచ్చినాయి అని చెప్తారు. నాకు ఇవన్నీ డైరెక్టర్తో పాటు ఎవరో ఒకరితో పాటు వెళ్ళి ఆ బేబీ డెలివరీ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎంత ఇష్టం అంటే చాలా అడ్రలిన్. అంటే దాని రిజల్ట్ గురించి కాదు, అది సక్సెసా కాదా అన్నది కాదు, జస్ట్ మన ఇన్ని నెలల నుంచి పడిన కష్టం అంతా ఒక షేప్ తీసుకుంటుంది చూసారా, ఒక ఫైనల్ షేపు. అది ఎలా చెప్పాలి, అది ఏదో సెలబ్రేషన్లో ఉంటుంది నాకు మైండ్లో, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అసలు పడుకోలేను. అండ్ రిలీజ్ రోజు అయితే అసలు రిలీజ్ ముందు నైట్ అయితే అసలు కంటిన్యూస్, ఎందుకంటే అక్క వాళ్ళు ఎక్కడో అసలు చూస్తుంటారు, అందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఉన్న కజిన్స్కి అందరికీ రేపు పొద్దున ఇప్పుడు అయిపోతుంది అని చెప్పి మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యామిలీతో మిస్ అవ్వను. సో ఇంకంతా బటర్ఫ్లైసే. సో ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో అంటే వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడైనా చెప్పారా కొంచెం లైట్స్ అట్ ఆఫ్ చేస్తే లో, ఎందుకంటే మనం వినడం జరిగింది అలాంటివి అంతే అండి? అంటే అంత సినిమాటిక్ డైలాగ్ ఏదో సటిల్ గా రియల్ లైఫ్ కి తగ్గట్టుగా. రైట్. అండ్